గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ పదహారు నుంచి ముప్పై మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం మరి కుంభరాశి వారికి ఈ పక్షం అంతా చాలా వరకు ఒక రెండు అద్భుతమైన యోగాలు ఏర్పడటం జరిగింది అందులో ముఖ్యంగా శుక్రుడు ఇంచుమించుగా మరి శుక్రుడు పదకొండో స్థానంలో డిసెంబర్ రెండో తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది అంటే శుక్రుడు కుంభరాశి వారికి యోగకారకుడు శని ఏ విధంగా ఉన్నా శుక్రుని యొక్క స్థితిని బట్టే కుంభరాశి వారి యొక్క ఉద్యోగం వ్యాపారం భార్య ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ప్రస్తుతం కుంభరాశి వారు ఎదుర్కొన్నటువంటి అన్ని ఇబ్బందుల నుంచి టెంపరీగా వాళ్ళకి ఉపశయనం కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చతుర్థాధిపతి లాభస్థితి లాభాధిపతి చతుర్థస్థితి ఎక్స్చేంజ్ జరిగిందన్నమాట అంటే నాలుగు పదకొండు మధ్య జరిగిన ఈ ఎక్స్చేంజ్ జాతకుడికి గృహయోగాన్ని అదృష్ట యోగాన్ని ఇవ్వబోతుంది జాతకుడు తన ప్రయత్నం వల్ల ఏదైనా ఒక సొంత స్థిరాస్తి గృహం లేదా వాహనం ఏర్పరచుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మదరు నుంచి కానీ మదరు తరుపు బంధువుల నుంచి కానీ సంపూర్ణ సహకారం లభించే అవకాశం ఉంది అంటే తల్లిగారు జాతకుడికి ఏమైనా ఆస్తి అంటే కేవలం ఇక్కడ మరి చతుర్థభావం మదరే కాకుండా అది అత్తవారు అత్తవారు తరు బంధువులు సిస్టరు అలాగే డాటరు ఎవరైనా సరే మీకు స్త్రీ రూపంలో ఉన్నటువంటి బంధువులు అటు ఆర్థిక సహకారాన్ని మీ యొక్క అభివృద్ధికి అలాగే మీ యొక్క కష్టాలకి ఆ కష్టాలు తీరే విధంగా ఏదో సహకరించే అవకాశం ఉంది అలాగే శుకుడు యొక్క లాభస్థితి లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అంటే ఒకవేళ మీకు ఈ సమయంలో ఎందుకంటే ఈ మీ యొక్క స్థిరాస్తి విషయంలో ఏమైనా తగాదాలు ఉన్నా మీ యొక్క భూమి ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా లేదంటే మీకు ఎవరన్నా రుణ విత్యాలు బాగా వేధిస్తున్నా అవి తీరడానికి ఒక మార్గం కనబడుతుంది ఎందుకంటే శుక్కుడు పదకొండులో ఉన్నప్పుడు మీరు ఒక అమ్మవారిని ఒక కనకధార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము శ్రద్ధగా చాలా డెడికేటెడ్గా ఇంకా వేరే దారి లేదన్నట్టుగా అమ్మవారి పాదాలు పట్టుకొని మీరు ఈ విధమైన మీ యొక్క కష్టాన్ని ఆమెకి విన్నవించుకుంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క ఎటువంటి సమస్యన్నా కూడా పరిష్కారం అవుతుంది సో ఎప్పుడన్నా సరే మనం ఎన్నో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు అభిషేకాలు చేస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు కానీ అవి మీకు అనుభవంలోకి రావాలంటే లాభస్థానంలోకి మరి శుక్రుడు కానీ గురువు కానీ వచ్చినప్పుడు ఆ కారకత్వాల ద్వారా మీ యొక్క కోరిక నెరవేరడం కానీ మీరు కష్టాల నుంచి బయటపడడం కానీ జరుగుతుంటుంది సో ఈ విధంగా మరి ఇప్పుడు మీరు చేసే పుణ్య కార్యక్రమాలు కలిసి వస్తాయి సో ఈ విధంగా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు పని జరుగుతుంది ఇక దశమ స్థానంలో రవి బుధులు మరి అంటే రవి అక్కడ దిగ్బలుడై ఉండడం వల్ల జాతకుడు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతాడు తన విధి నిర్వహణలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడం జరుగుతుంది ఫర్ ది సేమ్ టైం ఈ బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల జాతకుడు ఏదన్నా ఉద్యోగంలో మారాలనుకున్నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కథనంగా వేరే ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తే ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల జాతకుడికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది వృత్తిలో అదనపు ఆదాయం ఏర్పడుతుంది సో ఈ విధంగా ఉంటే జాతకుడు ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం కూడా ఈ రాబోయే పదిహేను రోజుల్లో జరిగే అవకాశం ఉంది అంటే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి వివాహం జరుగుతుంది లేదంటే ఒక శుభం ఏదో వాళ్ళకి ఏదో ఒక శుభం జరగడం వల్ల మీరు ఎక్కువగా దాంట్లో పాల్గొనడం జరుగుతుంది లేదంటే ఒక గృహప్రవేశం జరగచ్చు లేదా మీరే స్వతంత్రంగా ఒక గృహం కొనుక్కొని ఆ గృహప్రవేశం చేయొచ్చు లేదంటే మీ గృహంలో ఏదన్నా ఒక సత్యనారాయణ స్వామి వ్రతము ఏదో ఒక నోమో వ్రతము ఈ పక్షంలో జరుగుతుంది దాని తాలూకా శుభ ఫలితాలు మీకు వస్తుంది టెంపరీగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి చాలా వరకు రిలీఫ్ వస్తుంది ఇక ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఏంటంటే మీకు తృతీయ దశమాధిపతి కుజుడు అటువంటి కుజుడు ఆరో స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు ఇది ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు మీకు ఉన్నటువంటి కోర్టు సమస్యలు ఆర్థిక లావాదేవీలు వివాహపరమైన సమస్యలు అన్నదమ్ములతో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవేమైనా ఉంటే ఖచ్చితంగా మీరు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎప్పటి వరకు మనకి కుజుడు డిసెంబరు ఆరో తారీఖు వరకు అదే రాశిలో రుజుమార్గంలో ప్రయాణిస్తాడు సో ఈ కారణం వల్ల ఇటువంటి కోర్టు సమస్యలు ఆర్థిక లావాదేవీ ఖచ్చితంగా బయటపడతారు అలాగే మీరు వ్యక్తిగతంగా వైద్య వృత్తిలో ఉన్న న్యాయవాది వృత్తిలో ఉన్న ఖచ్చితంగా మీకు వృత్తిపరమైన విజయం కూడా లభిస్తుంది చాలా కాలంగా ఉద్యోగంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ఈ సమయంలో వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది మొత్తం మీద ఈ రాశివారికి మన కుంభరాశి వారికి ఉపచయ స్థానాలని ఉంటాయి అందులో గ్రహాలు ఎన్ని ఎక్కువ ఉంటే జాతకుడు ఆ వారం లేదంటే ఆ జన్మ జాతకంలో ఉంటే ఆ జీవితంలో అంత ఫలితాన్ని పొందుతూ ఉంటాడు ఇప్పుడు ఆరు పది పదకొండు స్థానాల్లో నాలుగు గ్రహాలు ఉన్నాయి అందుకని ఈ గ్రహాలు ఒకదానికొకటి సహకరించుకొని అంటే కుజుడు బుధుడు రవి శుక్రుడు ఒకరికొకరు సహకరించుకొని మీకు ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది సో దీనికి మరి ఒక విధంగా ఏంటంటే మీ రాశి అందు ఉన్నటువంటి జన్మశని ప్రభావం చాలా వరకు మరి గతంలో కన్నా ఇప్పుడు కొంత తగ్గడం జరిగింది ఎందుకంటే మనకి రుజుమార్గంలో శని ఈ నవంబర్ పదిహేను రావడం వల్ల చాలా వరకు మళ్ళీ ఇంకా ముందుకెళ్ళడం మొదలెడతాడు మొదలదాకా వెనక్కి వచ్చి పోయినటువంటి బాధ్యతల్ని కష్టాలని తిరిగి తేవడం జరిగింది ఇప్పుడు ముందుకు వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు చాలా సమస్యల నుంచి బయటపడి మళ్ళీ కొత్తగా మీ జీవితాన్ని లైఫ్ని సెటిల్ చేసుకునే విధంగా మళ్ళీ కొత్త జీవితానికి నాందిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి ఈ నాలుగైదు సంవత్సరాల్లో మీరు పోగొట్టుకున్న వాడికి కూడా నెమ్మది నెమ్మదిగా శని భగవాను మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంటదు సో ఈ కారణాల వల్ల ఏంటంటే జాతకుడు మరి చక్కగా అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మరి చాలా వరకు మీరు సమస్యల నుంచి బయటపడతారు అయితే ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం మీకు రాహు గ్రహం మీకు కుటుంబ విషయాలు చాలా ఇబ్బందికరంగా అసహనంగా చికాక కలిగిస్తుంటాయి అందువలన ఏంటంటే మీరు ఈ కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవాలి చాలా వరకు కుటుంబ సమస్యలకు మీరు దూరంగానే ఉంటే మంచిది ఏమాత్రం కుటుంబ విషయాల్లో కలగజేసుకున్నా మరి కొన్ని కొత్త సమస్యలు కొత్త ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది బట్ ఏదైనా కొంతకాలం మీరు ఓర్పు వైస్తే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇతరుల పెద్దను నెమ్మది నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు భూముల రేట్లు అవ్వచ్చు బంగారం రేట్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతూ ఉంటుంది మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వల్ల భూముల యొక్క విలువ అంటే భూములు అవచ్చు స్థిరాస్తులు అవచ్చు దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అది ఎప్పటి వరకు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు చికాకులు కూడా జరుగుతుంటాయి బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదైనా ఒక స్థలం ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎంత డబ్బు వచ్చినా లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయేది ఉంటాయి కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటారు సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాన్ని దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట అంటే మనకి తూర్పు పడమట ఉత్తర దక్షిణ సమాన కొలతలుగా అంటే యాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ స్కేరు కానీ అంటే స్కేరు రెక్టాంగిల్లో ఉంటూ నాలుగు మూలలో ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని అలాగే మీకు దక్షిణ భాగం పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదన్నా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం రెండు భాగాలు క్లోజ్ చేసే మాట అంటే అటువైపు నుంచి అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైటు మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ రెండు దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతూ ఉంటుంది అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లు అయినా అద్దెల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటదంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరి చేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి